బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గాయత్రి నగర్, పళ్లబాబ్జీ నగర్ ప్రాంతాల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఈ ప్రాంతంలో రెండేళ్లలో దొంగలు చొరబడి 50,000 రూపాయల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. పాండురంగి శంకర్రావు, జి తేజస్వరరావు ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగలు చొరబడి నగదు, బంగారాన్ని దోచుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమును రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 డేస్ బ్యాక్ నుంచి గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ స్థాయి, అడిషనల్ ఎస్పీ క్రైమ్ సారు, అలాగే ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ కూడా కంటిన్యూగా నైట్ 10 o'clock నుంచి మార్నింగ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎక్కడంటే ఎలాంటి నేరాలు జరగకుండా గస్తీ తిరగడం అనేది జరుగుతుంది. బీట్లు కూడా చాలా ఇంక్రీజ్ చేశాం. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్రంలోని కొన్ని గ్యాంగ్స్ తిరుగుతున్నాయి, ఐసోలేటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి నేరాలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి సార్ ఉత్తర్వుల మేరకు ఇది కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు పగలు గాయత్రి నగర్లోని ఒక శంకర్రావు, పాండరంగి శంకర్రావు వాళ్ళ ఇంట్లో ఒక డే హెచ్బి అటెంప్ట్ అయ్యింది. అయితే ఆ ఇంట్లో ఎలాంటి వస్తువులు కానీ ఏమీ తీసుకెళ్లేదు, లేవు లక్కీ కదా ఇంట్లో, ఓన్లీ చిన్న చిన్న వెండి వస్తువులు ఉంటే అక్కడ వదిలేశారు. అంత చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అదేవిధంగా ఈరోజు పల్లబాబ్జీ నగరం, ఇది కూడా ఐసోలేటెడ్ హౌస్, టీచర్గా పనిచేస్తారు కగేశ్వరరావు గారు. వాళ్ళ వైఫ్ ఒక అకేషన్కి అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయారు. అతను డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి చూసుకునేసరికి ఇక్కడట ఒక డోర్ని లాక్లాగే ఉంది, దాని గ్రిల్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి లోనకు దూరారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న గ్రిల్లు కూడా లాక్ కట్ చేసేసి లోనకి వెళ్ళి బీరువాలో ఉన్నటువంటి సుమారు 1-2 పుస్తకాలు, 2 చైన్లు, సుమారు 6 తులాలు గోల్డ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎంఓ కటింగ్ అనేది జరిగింది, ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. 100% అయితే ఈ కేసులు డిటెక్ట్ చేస్తాం, దాంట్లో అయితే డౌట్ లేదు. అలాగే డేలో కూడా ఇంకా కంటిన్యూగా డేబీట్స్ అనేది పెంచడం జరుగుతుంది. టౌన్లో ఖచ్చితంగా డేబీట్స్ మినిమం 3 బీట్లు తగ్గకుండా గస్తీ తిరుగుతాం రేపటి నుంచి. ప్రజలు ఎవరో భయపడవలసిన పని లేదు. మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, ఐసోలేటెడ్ హౌసెస్, ఇలాగ ఇంటి దగ్గర ఎవరూ లేకుండా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి వాల్యుబుల్ వస్తువులు కానీ బంగారం కానీ డబ్బు కానీ దయచేసి ఉంచకూడదు. అలాంటిది ఏదైనా అలా వెళ్ళవలసి ఉంటే అట్లీస్ట్ పోలీసులకైనా ఇన్ఫామ్ చేయాలి. అలా కాకుండా మనం ఏం జరుగుతుందిలా అని వెళ్ళిపోవడం వల్ల లాక్ చేసినటువంటి ఇల్లు టార్గెట్ చేసి ఈరోజు ఈ విధంగా జరిగింది. రేపటి నుండి ఖచ్చితంగా ఇవన్నీ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.